ஏகுருபதத்வந்தமவாங்மானசகோச்சரம் ரக்தசுக்ரப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மஹா யஸ்ய நிஸ்வசிதம் வேதாயோபேதேப்யோகிலம் ஜகத் நிர்மமே தமஹம் வந்தே வித்யாதீர்த்தமஹேஸ்வரம். குருப்யோ நமஹ, சபாயை நமஹ. స్మృతులు అనేటటువంటి అంశం, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. మొన్న చెప్పానేమో, మీమాంసా శాస్త్రంలో ధర్మమునకు ఏది ప్రమాణము, దేన్ని చూచి ధర్మమును మనం గ్రహించాలి అన్న దాంట్లో మొట్టమొదటగా వేదం, తర్వాత స్మృతులు, ఆ తర్వాత సదాచారములు అనని కొన్ని చెప్పబడి ఉన్నాయి. పెద్దలు ఆచరించేటటువంటి ఆచరణం ఎందువల్ల అంటే, 108కి పైగా స్మృతులు నేను చూచినవి ఉన్నాయి. అన్నీ ఇక్కడ ఉన్నాయా అంటే అడగండి. అందులో రకరకాల వారసత్వములు ఎట్లాగా, ఆస్తి పంపకాలు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇట్లాంటి విషయాల దగ్గర నుంచి వాటిల్లో ఉన్నాయి. వ్యవసాయం ఎట్లా చేయాలి, సరే కర్మకాండలను ఎట్లా ఆచరించాలి అనేది ప్రధానంగా చెప్పబడుతూనే ఉంటుంది. ఇలా మొత్తం ఒకటి కాదు, మనకు కావలసిన అన్ని విషయాలు వాటిల్లో ఉన్నాయి. అయితే ఈ 108 స్మృతులను చూచి మనం ఆచరణ చేస్తాము అనంటే అది శక్యమయ్యే పని కాదు. పెద్దల నుంచి అలవాట్లో వచ్చేస్తే అవి నిత్యంగా పడిపోతాయి తప్ప, ఇవాళ శాస్త్రంలో చూసి మనం ఏదో చెప్దామని తయారు చేద్దామనంటే అవి కొత్తగా అలవాటు పడతాయా? ప్రతి వ్యక్తికి తాను స్మృతిలో చూసుకుని చెయ్యాలి అనేటటువంటి జ్ఞానం ఉంటుందా? చూసే శక్తి ఉంటుందా? ఇవన్నీ పైగా బాల్యం నుంచి ఆచరణలోకి రావాలి. బాల్యం నుంచి ఆచరణలోకి రావాలి అనంటే వేదంలోనే ఓ విచారణ ఉన్నది, వేదాధ్యయనం చెయ్యమని విధించారట. వేదం చదువుకున్న వాడికి తెలుస్తుందా ఆ విధివాక్యం? చదువుకునే వాళ్ళకు కూడా వేదం చదువుకోవాలని వేదంలో ఉందిట అని తెలుస్తుందా? ఎప్పుడు ఉపనయనం అవ్వాలి, ఎప్పుడు ఉపనయనమై వేదాధ్యయనం ప్రారంభించాలి అనంటే, అష్టమే ఋషయ అని గర్భాష్టమంలో సంవత్సర కాలం గర్భంలో ఉంటాడు. ఇవే 9 మాసాలే కదా అండి అనకండి, ఆ దానికి వేరే ఇంకో చోట్ల స్మృతి సంవత్సరం గర్భం ధత్తే అని సంవత్సర కాలం గర్భవాసం. అదైన తర్వాత నేను 7వ సంవత్సరం వచ్చింది అనంటే గర్భవాసంలో ఉన్న సంవత్సరంతో కలిపి 8, ఆ 8వ సంవత్సరంలో ఉపనయనం చెయ్యాలట. ఇది కుర్రవాడికి ఏమైనా తెలుస్తుందా? నాకు 8వ సంవత్సరం వచ్చింది, నేను ఉపనయనం చేసుకోవాలి అని. ఆ తర్వాత వేదాధ్యయనం చెయ్యాలట. ఇది ఎక్కడున్నది? వేదాల్లో ఉందండి. మరి వేదాల్లో ఉంటే ఈ కుర్రవాడికి వేదం రానప్పుడు వాడిని గురించి చెబితే అదేమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు ఈ హాల్ దాటి అవతలు ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే మాటల వల్ల ప్రయోజనం ఏమైనా ఉన్నదా? మరి వాడికి వేదం రాంది వాడికి ఎలా ఉపయోగిస్తుంది? ఇది కూడా శాస్త్రాల్లో విచారణమే, నేను చెప్పటం లేదు ఈ మాటలు. ప్రభాకర మిశ్రుడని ఆయన గురుమతం అంటారు మీమాంసలోనే, ఆయన ఇలా ప్రశ్న వేసి, అబ్బే ఈ వేదంలో చెప్పిన వాక్యం కాదండి విధివాక్యం అన్నాడు. సరే దాని మీద పెద్ద విచారణ చేశారు. సరే అది కుదరదు అని, ఇది కుదురుతుంది అని ఇప్పుడు ఆ వ్యాకరణ సూత్రాలు అవన్నీ పట్టిస్తే మీకు ఆ విషయంలో పరిచయం లేనప్పుడు దాన్ని తెలుపుడు చేయడం కష్టం. అది చివరికి ఏమిటి అనంటే, వేదాల్లో ఉంటూ ఉండే వాక్యమే విధాయకము అని తేల్చారు, విధించే వాక్యం. మరి వాడికి ఎలా తెలుస్తుంది అనే ప్రశ్న అట్లాగే ఉండిపోయింది కదా. చదివేసుకున్న నాకైతే అది విధించక్కర్లేదు. ఇప్పుడు నాకు 8వ సంవత్సరంలో ఉపనయనం చేసుకోవాలి, వేదాధ్యయనం చెయ్యాలి అనని జ్ఞానం నాకు ఇవాళ కలిగినా ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే అధ్యయనం అయిపోయింది, ఉపనయన కాలం అయిపోయింది అంటే, అప్పుడు కుమారుల భట్ల వారు సమాధానం చెప్పారు, ఎప్పుడైనా జ్వరం వచ్చిందా ఎవరికైనా అని. వచ్చిందిట, వచ్చిందండి అన్నా. వస్తే ఈ జ్వరం ఎవరు చూశారు? నీవు చూసావా జ్వరం వచ్చిందని? డాక్టర్ గారు చూశాడు. ఎందుకు వచ్చిందో నీకేమైనా తెలిసిందా? తెలియదండి, ఏదో ఫలానా తింటే వచ్చిందని చెప్పాడు ఆయన. పూర్వం చేయి చూసేసి
ఎంట్రా నిమ్మరసం తాగేవాడి నన్ను గట్టిగాను అని అడిగేవారట. అంటే ఆ చేయి చూస్తే నిన్న తిన్న ఆహారం కూడా గుర్తించగలిగినంతటి నాడీ జ్ఞానం ఉండేదిట వాళ్ళకి. సరే బాగానే ఉంది, అయితే దీనికి ఫలానా మందు వేయాలమ్మా అని ఆ ఫలానా మందు పట్టుకొచ్చి వేసేవాడు. ఇప్పుడు ఈ వైద్య శాస్త్రం, రోగం వచ్చిన వాడికి తెలుసా రోగం ఎందుకు వచ్చిందో తెలుసా, దానికి విరుగుడైన మంది ఏమిటో తెలుసా, అవన్నీ డాక్టర్ గారికి తెలుసునంటే నాకెందుకు అన్నాడు. డాక్టర్ గారికి తెలిసిన జ్ఞానంతో నీకు ఉపయోగిస్తోందా లేదా? అట్లాగే నీ తండ్రి నీ తాత వాళ్ళకి తెలుసుగా వేదాధ్యయనం చేశారు, వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ పెద్దలు చేయించారు, వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసిన జ్ఞానమే, వైద్యుడికి తెలిసిన జ్ఞానమే రోగికి ఎట్లా మందిస్తోందో, నా పిల్లవాడు చవట కావాలి, దద్దమ్మ కావాలి, ఎవడు గౌరవించేవాడు కాకూడదు అని కోరుకుంటాడా ఎవడైనా? పిల్లవాడు పుట్టగానే మా నాయన మా తాత వీడు ప్రధానమంత్రి అయిపోతాడండి మా కుర్రవాడు అంటూ ఉంటాడు కదా. అంటే వాడు గొప్పవాడు అవ్వాలని కోరుకుంది కదా. గొప్పవాడు అవ్వాలంటే ఇదిగో ఈ ప్రకారంగా వాడికి సంస్కారములు అయితేనే వాడు గొప్పవాడు అవుతాడు, పండితుడు అవుతాడు, విద్వాంసుడు అవుతాడు, ధనవంతుడు అవుతాడు, కీర్తిగలవాడు అవుతాడు. ఇవన్నీ వాడికి కావాలని కోరిక వీడికి ఉంటుంది కదా. దీన్ని బట్టే వాడి చేత ఆ పనులు చేయిస్తాట. ఏదో వైద్యుడు గట్టిగా కేకలిట్టో తిట్టో కొట్టో మందు ఎలాగో అలా వీడి చేత మింగించినట్టుగా వాడు ఆ కుర్రవాడి చేత ఆ ఏర్పాట్లన్నీ చేసి, కనుకనే 16 ఏళ్ళు వచ్చే వరకు కూడా కుర్రవాడిని కొట్టమన్నారు. పెంకితనం చేస్తాను, తాడయేత్ నతు లాలయేత్, బుజ్జగించద్దు. అటు పైన స్వప్రాప్తేదు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేదు, ఎందుకంటే 16 ఏళ్ళు వచ్చాయనేటప్పటికీ వాడికి కోపం వస్తే తిరగబడి వాడు నంపకాయ కొడతాడు, అది ప్రమాదం. వాడికి ప్రమాదం నీకు ప్రమాదం, కాబట్టి వాడిని అటుపైన స్నేహితుడిలాగా గౌరవించండి అన్నారు. న్యాయంగా అయితే 16 ఏళ్ళు వచ్చేటప్పటికీ వాడు పరిపూర్ణమైన పండితుడవుతాడు శాస్త్రదృష్ట్యా. 16 ఏళ్ళు నిండితే కానీ వాడితో యుద్ధం చేయకూడదు, బారుడితో లెక్క, కుర్రవాడితో దెబ్బలాటేమిటి. 16 ఏళ్ళు దాటాయనేటప్పటికీ వాడు పూర్ణ పురుషుడు అయిపోయాడు. వాడి చేత కాకుండానే ఉండిపోయి యుద్ధంలోకి వస్తేనో శాస్త్రవాదంలోకి వస్తేనో వాడి తప్పు. 16 ఏళ్ళు దాటాక నీకు పరిపూర్ణమైనటువంటి సామర్థ్యం లేకుండా నువ్వు యుద్ధంలోకి రావడం నీ తప్పు తప్పిస్తే నువ్వు యుద్ధం చేయడానికి తప్పులేదు అని ఆ 16 ఏళ్ళు అనేది ఒక గడువుగా పెట్టారు శాస్త్రంలో. ఎక్కడ చెప్పినా పూర్వకాలంలో వాక్యార్థాలు చేసేటప్పుడు కూడా 16 ఏళ్ళ లోపల కుర్రవాడిని రానిచ్చేవారు కాదు, అటుపైన వస్తే తాటలు ఇచ్చేసేవారు, దానికి సమాధానం చెబితేనే పండితుడు ఒప్పుకునేవారు. ఇది 16 ఏళ్ళు గడువు పెట్టారు వాళ్ళు. అది న్యాయం అవునా కాదా మీరే చెప్పండి. ఇవాళ రోజున 16 ఏళ్ళు వచ్చాయి అంటే మా వాడు 10th క్లాస్ అయిపోయాడు అంటున్నారు. 10th క్లాస్ అయ్యాడు అనంటే అక్షరాలు వచ్చినట్టు లెక్క. వాడు ఏ సబ్జెక్టులో మ్యాథమెటిక్స్లో మంచి మార్కులు సంపాదిస్తే మ్యాథమెటిక్స్లోను, లేదా ఇంకో దాంట్లో సంపాదిస్తే సైన్స్లోను, ఇంకో దాంట్లో సంపాదిస్తే ఇంకో దాంట్లోనూ అప్పుడు ప్రవేశపెడుతున్నారు ఇంటర్మీడియట్లో. మా ప్రాచీన విజ్ఞానం అయితే 16 ఏళ్ళు వచ్చేటప్పటికి విద్యలు సంప్లీట్ అయిపోయినాయి. ఆశ్చర్యంగా ఉంటుంది ఈ మాటలు చెబుతూ ఉంటాను. వర్కింగ్ డేస్ ఎన్నండి సంవత్సరానికి? మాట్లాడేటండి ఎవరును? స్కూళ్ళల్లో కాలేజీల్లో వర్కింగ్ డేస్ ఈ మధ్యన 200 చేసినట్టున్నారు. పూర్వం 180 మేము వర్క్ చేసిన ప్రారంభ కాలంలో. అంటే 180 అంటే మిగిలిన రోజులు చదువు అక్కర్లేదనే కదా. 180 డేస్ అంటే ఎన్ని మాసాలండి? 6 మాసాలు. 6 మాసాలు చదువు, 6 మాసాలు వీధిలో తిరగడం. ఈ 6 మాసాల్లో కూడా వరుస న్యాయంగా చెప్పవలసి వస్తే అడ్మిషన్స్ సమయంలో 5 రోజులు 6 రోజులు సెలవులు అంటారు. 10 రోజులైనా అడ్మిట్ చేసుకుంటూనే ఉంటారు. అటుపైన పాఠాలు ప్రారంభిస్తారు. ఈ 10 రోజులు వీళ్ళు కూర్చోవడమే, విద్యార్థులు కూర్చోవడమే, ఉపాధ్యాయులు కూర్చోవడమే, 10 రోజులు తీసేయండి. ఆ తర్వాత మళ్ళీ వచ్చేటప్పటికీ పరీక్షల ముందు అదేమిటిది ప్రిపరేషన్ హాలిడేస్ అని చెప్పి నెలాడ ముందు ఇచ్చేస్తూ ఉంటారు. తీసేయండి 30 ఇవో 10 అయిపోయాయి. మధ్యలో ఫంక్షన్స్ లేదా క్రీడా ఉత్సవాలు 4 రోజులు 5 రోజులు ఇలాగా ఇలా ప్రారంభిస్తే పోనీ ఈ మిగిలిన 40 రోజులకి సాధ్యమయ్యి 20 రోజులే పోయాయని అనుకున్నా 2 మాసాలు వర్కింగ్ డేస్లోనే కృష్ణార్పణం,
ఇంక వీడు ఎన్నాళ్ళు చదువుతూ ఉండేది? మీ పిల్లలకి ఫీజు ఎంతకాలం వసూలు చేస్తున్నారయ్యా? స్కూళ్ళల్లో 10 మాసాలకి వసూలు చేస్తున్నారా లేదా? చదువు చెప్పేది 4 మాసాలు. మరి మా చదువుల్లో ఇందులో 360 రోజులు వర్కింగ్ డేసే. స్వాధ్యాయుల్లో వేదాలు చెప్పేవారు, అనధ్యయనాల్లో ఇస్మార్థమని, జ్యోతిషమని, శ్రౌతమని, ధర్మశాస్త్రమని ఇలాంటివన్నీ చెప్పేవారు. ఏమైందండి 360 రోజుల్లో? 360 రోజులు వర్కింగ్ డేసే. వర్కింగ్ అవర్స్ ఎన్నమ్మా లోకంలో? రోజుకు వచ్చేప్పటికి అమ్మా 5 గంటలు వర్కింగ్ అవర్స్. 5 గంటల్లోనూ 6 క్లాసులు అవ్వాలి. కాబట్టి 58 నిమిషాలు పీరియడు. ఈ 50 నిమిషాల పీరియడ్లో పాఠం ఎంత అవుతుంది? ఓ 10 నిమిషాలు నిన్న ఏం చెప్పామంటే అయిపోయిందా? అది మళ్ళీ అది ఏదైనా అందులో సంశయం వస్తే ఇంకో 10 నిమిషాలు, ఇంకా 10 నిమిషాలు ఉందనగానే పాఠం ఆపేస్తారు. మాకల్లా కాదుట, మా గురువులు మాకు చెప్పినటువంటి, నేను చదువుకునే రోజుల్లో నాకు చెప్పిన మాట ఏమిటంటే, రోజుకి 16 గంటలు మాత్రం చక్షురక్షర సంయోగం ఉండాలి, ఏదో ఒకటి చూస్తూ ఉండాలి. పుస్తకం మనసు చెప్పుకున్నా సరే, వేదం చెప్పుకున్నా సరే, లేదా ఈ ధర్మశాస్త్ర గ్రంథాలు చూసినా సరే, ఎంతకాలం అంటే రోజుకి ఎన్ని వర్కింగ్ డేస్లోకి లెక్కకు వస్తుందమ్మా 16 గంటలు అంటే? 365 రోజులు వర్కింగ్ డేసే. అంటే 3 సంవత్సరాల్లో వాడు చదివేటటువంటి చదువుని 1 సంవత్సరం లోపల వీడు చదివేస్తున్నాడు ఇక్కడ. మరి మాకు చదువులు అవకేమవుతాయి? నేను మా గురువుగారి దగ్గర ఉన్నది 11 సంవత్సరాలు. శ్రౌతం చెప్పారు, స్మార్థం చెప్పారు, వేదం చెప్పారు, ధర్మశాస్త్రం చెప్పారు, కాస్తో కోస్తో జ్యోతిషం అలవాటు చేశారు కొద్దిగానే, ఎక్కువ మనకి లోపల కంటా వద్దని. ఇలా ప్రారంభిస్తే మొత్తం నేను చదువుకున్న చదువులు అన్నింటిలోనూ ప్రారంభావస్థలన్నీ అక్కడైపోయినాయి, కొన్ని పూర్తయ్యాయి. నవ్వకండి, దివాకర్ వెంకటాచార్య గారు నా 30వ ఏటోసారి నా బయోడేటా చూసి, ఆ క్వాలిఫికేషన్స్ ఇలా 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 చూసి చివరికంటావు నీకు ఎన్నేళ్ళు అని అడిగాడు ఆయన. ఏమండి బయోడేటాలో డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా అన్నాను. అబ్బే అది కాదు, ఈ క్వాలిఫికేషన్స్ ఏమిటి, నీ వయస్సు ఏమిటి, ఎలా కుదురుతుంది అని చూస్తున్నాను అన్నాడు ఆయన. నేను కాలేజీలో చదవలేదు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రాచీన విద్యా విధానం యొక్క స్వరూపం తెల్లారి గట్ల 3 గంటలకు లేస్తే 5:30 వరకు 5:30 వరకు వేదం చెప్పుకుని, ఆ తర్వాత కాలకృత్యాలు 1 గంటలో తీర్చేసుకుని వచ్చేసేసి మళ్ళీ వేదానికి కూర్చుంటే 11:30 చెప్పుకుని, ఆ తర్వాత భోజనానికి వెళ్ళాక 1 గంట సేపు విశ్రాంతి, వెంటనే మళ్ళీ 1 గంటకి పాఠం ప్రారంభిస్తే సాయంకాలం 5:30 దాకా చెబుతూ ఉండడమే. సంధ్యవారి చేసుకోవడం, మళ్ళీ ప్రారంభించడం, మధ్యలో ఎప్పుడు భోజనానికి వెడితే అప్పుడు భోజనానికి వెళ్ళడం, రాత్రి 9:30 వరకు మనసు చెప్పడమే. ఎంత చదువు అవుతుందండి? అందుచేత ఆధునికమైనటువంటి విద్యా విధానాల్లో ఉంటుండే పరిస్థితులు వేరు. ప్రాచీనమైనది ఏదో మెకాలే విద్యా విధానం అని పేరెట్టారు. స్మృతులు కూడా అట్లాగే చెబుతున్నాయి, నయేత్ ప్రాక్ పశ్చిమయామం వేదాభ్యాసేనా అని. ప్రాగ్యామం పశ్చిమయామం, రాత్రి అంటే సూర్యాస్తమయం అయ్యాక సూర్యోదయం అయ్యే లోపల 6 గంటల సేపు వేదాభ్యాసం చేస్తూ ఉండాలయ్యా అన్నారు. ఇప్పుడు ఇది చదువు రాకపోవడం ఏమిటి? అయితే రాగా రాగా కలియుగం యొక్క ప్రభావం చేత ఒకసారి వింటే వచ్చేటటువంటి పరిస్థితి మన దగ్గర లేదు. ప్రాచీనంలో ఒకసారి వింటే వచ్చేసేది వాళ్ళకి, ఇంకా మళ్ళీ జీవితంలో మరుపు లేదు. అలా ఉంటారా ఎవరైనా? తిరుపతి వెంకట కవులు పేరు విన్నారా? ఆయనకి 40 సంవత్సరాల వయసులో ఎవరో వివాహానికి పిలిస్తే వెళ్ళారట ఆశీర్వచనం పంచుల చాపు ఇస్తారు కదా అని చెప్పేసి, అక్కడికి ఎవడో 20 ఏళ్ల కుర్రవాడు వచ్చి ఆశీర్వచన పద్యాలు అని కొత్తగా కవిత్వం నేర్చుకునేవాళ్ళు రాస్తూ ఉంటారు కదా, అట్లా పద్యాలు ఏవో చదివాట. ఈయనకి షష్ఠి పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఆ కుర్రాడు కనపడ్డాడు, మధ్యలో ఇంకో 20 ఏళ్ళు గడిచిపోయింది. వాడిని చూసి, రే ఇల్లరా అని, అక్కడ నువ్వు పద్యాలు చదివావు చూసావా, బాగున్నాయిరా చాలాను, ఎప్పటి మాటది? 20 ఏళ్ల క్రితం మాట. ఆ చూడు, అందులో 2వ పద్యం గుర్తుందా నీకు అని అడిగారట. వాడు నోరు ఎతగలేశాడు. ఇదిరా నువ్వు చెప్పిన పద్యం అని అప్పచెప్పేశాడు ఆయన.
ఇరవయో వాడు 27 రాసింది, వాడు 47 వచ్చేటప్పటికి ఈయన 47 ఒకసారి వాడు స్టేజ్ మీద చదివితే విన్న శ్లోకం పద్యం వాడు రాసింది, మళ్ళీ 67 అప్పచెప్పేశాడు ఈయన. అంటే ఒకసారి వింటే వస్తుందనే మాట గుర్తుందా? మీ అందరికీ ఉంది అంత శక్తి, కానీ అది ఉన్నట్టు తెలియదు, దానిని వినియోగం చేసుకోరు. ఏ అమ్మాయికో పెళ్లి చేశారు, 5-6 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఆమె ఇంకా సంతాన యోగ్యత కలగలేదు. ఓ రోజునప్పుడు రాత్రి 9:30 or 10 ఆవిడోసారి ఫోన్ చేసింది. ఈ మాట జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ రోజు రాత్రి పడుకుందాం అనుకుంటున్నాను, ఆ అమ్మాయి ఫోన్ చేసింది, ఇదేమిటి ఇంత బుద్ధిపోయాక చేసింది అనుకున్నాను. అది గర్భవతైంది ఇప్పుడు. డేటుతో సహా గుర్తుండిపోతుంది ఈ మాట. మిగిలిన మాటలు ఎందుకు గుర్తుండవు? గట్టిగా మాట్లాడితే నిన్న మధ్యాహ్నం భోజనంలో ఏ కూర వేసుకున్నారు అంటే చెప్పగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు వెంటనే. అందుచేత అటువంటి మేధాశక్తి కావాలి. గ్రహణ ధారణ పటుహు అంటే ఒకసారి చెబితే గ్రహించగలగాలి, ఆ చెప్పిన దానిని జీవితాంతం మర్చిపోకుండా ఉండాలి. ఇదిట మేధాశక్తి అని అంటేను. దాన్ని కలిగి ఉంటే వాడు సాక్షాత్తు ఋషీశ్వరుడే. ఒకసారి విన్నదాన్ని జీవితంలో మర్చిపోకుండా ఉండగలిగినటువంటి స్థితి వస్తే అది మనకి కావలసిన విషయాలు, మనం అనుకున్న విషయాలు, మనం కోరుకున్న విషయాలు అయితే గుర్తుంటాయి. కానీ మామూలుగా ఉంటూ ఉండేటువంటి వాటిని మాత్రం ఆ దృష్టితో వినం, అంతే తేడా, అంతకంటే ఏం లేదు. ఎవడైనా మా మేస్టారు వేళాకోళం చేసేవారు, పొద్దున 11 అయ్యేప్పటికి తలుపు తట్టేట ఎవడోను వెళ్ళేట ఓ లెటర్ ఇచ్చేట. ఏమిటయ్యా అంటే నీకు 1 crore లాటరీ తగిలింది అని. అది చూశాడు, ఆనందపడిపోయాడు. ఇది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఆ రోజుని కుర్చీలో ఊరికే కూర్చున్నాను రా, ఇంతట్లో తలుపు తట్టాడు, ఇక్కడి నుంచి గుర్తుంటుంది. ఆ రోజు నుంచి చెప్పుకోను, ఆ ప్రభావం ఏముంది, మొత్తం డబ్బంతా వచ్చేసిందేమో అని లైఫ్ లాంగ్ చెబుతుంటాడు. రాజకీయ నాయకులు ఎప్పుడైనా చెబుతుంటారు, విన్నారో లేదో, ఓసారి వీడు అమెరికా వెళ్ళాడు 3 రోజులు ప్రయాణం చేసి వచ్చాడు, లైఫ్ లాంగ్ 87 వచ్చిన నేను అమెరికా వెళ్ళినప్పుడు అంటుంటాడు. వీడు 3 రోజులు అమెరికాలో ఉండి చూసింది ఏమిటి, చేసింది ఏమిటి, తెలుసుకున్నది ఏమిటి. అయినా సరే అదొక ప్రధానమైనటువంటి ఘట్టంగా బుర్రలో పడిపోతుంది. ఈ మేధాశక్తి ఎట్లా వచ్చింది? మేధగా పవర్ లేకపోలేదు, మనము దానిని సద్వినియోగం చేసుకోవట్లేదు. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే చేస్తే మొత్తం అంతా గుర్తుంటుంది. స్వామివారిని ఎన్నాళ్ళ నుంచో చూడాలనుకుని వచ్చి చూసిన రోజు గుర్తుంటుందా? ఉండదా లైఫ్ లాంగ్? ఏ అది ఉండిపోయింది, ఇంకో వ్యక్తిని చూసినప్పుడు ఎందుకు గుర్తుండట్లేదు? అంటే దాని ఎందు శ్రద్ధ చూపాము, దీని ఎందు శ్రద్ధ చూపలేదు, అంతే కదా. ఈ మేధాశక్తిని పెంపొందింప చేసుకుందుకోసమని చెప్పి ఉపనయనం అవగానే మేధాజననం అని ఒక కర్మ చేస్తూ ఉంటారు ప్రత్యేకంగాను. ఆ మేధాశక్తి పెరుగుతుంది. ఆ మేధాశక్తి యొక్క అనుగ్రహం ఉంటే ఋషిర్భవతి దేవిత్వజ అని అందులో ఆ అనుగ్రహం పొందినటువంటి వాడు ఋషీశ్వరుడు అవుతాట. ఋషి అవుతున్నాడంటే సాక్షాత్ వేదాలను దర్శించగలిగినంతటి వాడైపోతున్నాడు. ఎప్పుడు అంటే ఆ నియమములను వేద శాస్త్రములలో బోధింపబడినటువంటి నియమాలని నిరంతరముగా పాటించేటటువంటి వాడైతే, నిరంతరముగా పాటించాలి. దంతధావనం చేయాలి, ఎటుకేసి తిరిగి చేయాలండి? సూర్యోదయానికి ముందు చేస్తే తూర్పుగా తిరిగి చేయి, సూర్యుడు వచ్చేసిన తర్వాత అడిగేసి తిరిగి చేస్తే పిప్పళ్ళ రోగం వస్తుంది, జాగ్రత్త, ఉత్తర దిక్కుగా చెయ్యి. నిలబడి చెయ్యకు, కూర్చుని చెయ్యి, నడుస్తూ చెయ్యకు. దానికి ఒక కథ కూడా ఉన్నది, మరి ఎక్కడుందో నాకైతే తెలియదు, కానీ సంప్రదాయంలో చెబుతుండడం ఉన్నది. మార్కండేయ మహర్షి చిరంజీవి, అందరికీ తెలుసున్నదే మార్కండేయ మథాష్టమం అని, చిరంజీవుల్లో 8వ వాడుగా పరిగణిస్తారు. ఆయనకి జీవితం మీద విరక్తి కలిగిందిట, ముసలితనం వచ్చి కాదు. ఏమిటి అన్నాళ్ళు రోజు తింటూ ఉండడం, తిరుగుతూ ఉండడం, ఏదో చెప్పమనుకోవడం, దొరకడం, నిద్రపోతూ ఉండడం, లేవడం, ఇదే కదా రొటీన్ అంతా కూడా, ఎందుకు బతుకంతా కూడా ఎన్నాళ్ళు అని విసుగొచ్చి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బాబు నా ఆయుర్దాయాన్ని కొంచెం తగ్గించవలసింది అని కోరాట. సరే ఆ తర్వాత చూద్దాం, ఒకసారి అలా వీధిలోకి వెళ్ళిరా, ఆ పొలం ఉంది అక్కడ, ఆ పొలం దాకా వెళ్ళిరా అన్నట. ఏమో పెద్ద ఆయన చెప్పాడు, ఎందుకు చెప్పాడో వెళ్ళిరా, ఎందు ఏం చేసి రమ్మన్నావు అని, అదేమీ లేదు, అక్కడ దాకా వెళ్ళి రా చెబుతానన్నాడు. ఈయన వెళ్ళాడు. ఆ వెళ్ళేటప్పటికి ఒక బ్రాహ్మడు పుట్టగొచ్చి పెట్టుకుని దున్నపోతుల్ని లేదా ఎడ్లనో మొత్తం మీద నాగలికి కట్టి
ఆ నాగలి చాలు అది పట్టుకుంటారు కదా, అది పట్టుకుని వాటిని తోలుతూ నోట్లో పందుంపులు నవ్వులుతున్నాడు. సరిగ్గా సూర్యుడు అటు ఉదయిస్తున్నాడు. ఈ దృశ్యం చూశాడు ఈయన. చూసి అయ్యయ్యో, బ్రాహ్మణ జన్మైతాడు, నడుస్తూ పళ్ళు నవ్వుతున్నాడు, నాగలి పట్టుకు దున్నకూడదు, వ్యవసాయం చేసినా ఆ పని చేస్తున్నాడు, ఎంత ప్రారంభమో ఇంతిల్లా చేస్తేనే కానీ వాడికి రోజు గడవదేమో అని జాలిపడి సరే వెనక్కి వచ్చేసాడు. అయ్యా వెళ్ళొచ్చానండి, సూర్యోదయం అవుతోంది అక్కడ, ఇంకేం కనపడింది? ఇదిగో ఇలా కనపడి, ఏమనుకున్నావు? ఇలా అనుకున్నానండి. అయినా ఇంకో రెండు కల్పాలు ఆయుర్దాయం పెంచగలను కానీ నీకు నేను తగ్గించలేను. కనీసం ఇన్ని దోషాలు కలిగిన వాడిని చూసినప్పుడు కూడా అయ్యయ్యో వాడికి ఇంతల్లా చేస్తేనే కానీ గడవదేమో అనుకున్నావు తప్ప చీ దుర్మార్గుడా, ఇలాంటి పనులు చేస్తావా అని తిట్టలేదు. నువ్వు తిట్టుంటే నీకు వచ్చిన కోపానికి కనీసం వరకల్పం తగ్గిద్దామా అనుకున్నాను, కానీ నీకు ఆ క్రోధం రాలేదు కనుక నేనేం చేయలేను ఆయన అని చెప్పాట. ఆయుర్దాయం పెరగడమే ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. అబ్బాయి కాలండి, ఇది ఒక్కటి తగ్గిపోతే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదంటాడు. 80 ఏళ్ళు వచ్చినాను, ఇది తగ్గిపోతే ఇంకో కాలు ఉంటుంది. ఆ శరీరం ఆరోగ్యం తగ్గడం అనేది వయోధర్మం, దాన్ని మనం కాదనలేము. ఉన్నంతకాలంలో పరమేశ్వరారాధన చెయ్యడం అనేది ముఖ్యం. ఆ తీరుగా శాస్త్రములు చెబుతున్నాయి. అంతేగాని ఇది ఒక్కడే అయిపోతే చాలు, ఇది ఒక్కడే అయిపోతే చాలు, ఎప్పటికప్పుడే ఒకటట్లా రెడీగానే ఉంటుంటాయి కోరికలు అనేటటువంటివి. నజాతు జాతు కామానాం ఉపభోగేన శామ్యది. కోరికలన్నీ తీరడం ద్వారా ఎప్పుడూ పూర్తవ్వవి. వాటికి అడ్డుకట్ట వెయ్యాలి. వెయ్యాలి అనంటే ధర్మమునందే బుద్ధి కలిగినటువంటి వాడై ఉండాలి. ఆ ధర్మమునందే బుద్ధి కలిగి ఉండడం వలన వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అనంటే, అనేక విధములైనటువంటి ఉపద్రవాలు శాంతించడంతో పాటుగా ప్రశాంతమయమైనటువంటి శాంతిమయమైనటువంటి జీవనాన్ని గడిపేటటువంటి భాగ్యం కలుగుతుంది. అది లేక లోకంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇక ఈ ధర్మాన్ని బోధించడం కోసం యద్వేదాత్ ప్రభు సంహితాత్, వేదం ఏం చేస్తుంది, రే సత్యం పలుకో అంతే చెప్పు అనుకుంటుంది. అదే మహారాజాజ్ఞలా ఉన్నదిట, ప్రభు సంహితాత్, ప్రభుతో సమానంగా రాజాజ్ఞ. అదే విషయాన్ని పురాణాలు బోధిస్తాయి. మిత్ర సంహితములయ్యి స్నేహితుడు చెప్పినట్టుగా చెబుతాయి. తండ్రి చెప్పినట్టు వినకపోతే వాడి స్నేహితుడిని పిలిచి, ఒరే కాస్త వాడిని ఇలా ఉండమని చెప్పరా నాయన, చాలా పాడైపోతున్నాడు ఈ మధ్యకాలంలో, చెబితే వింటలేదు అని వాడి చేత చెప్పిస్తాడు. వీళ్ళిద్దరూ చెప్పినా వినటం లేదు. ఏం చేయాలి అప్పుడు? కాస్త కంటికి ఇంపుగా ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసేసేసి దాని చేత చెప్పించాలి. ఆవిడ చెబితే కాదని లేడు. ఎందుకంటే ఆవిడ చెప్పకుండా చెబుతుందట. కాంతా సంహితయా యయా సరసతామాపాద్య కావ్యశ్రియా, ఏ కావ్యాలు అదే ఉపదేశం చేస్తున్నాయి. కావ్యాల్లోకి వెళ్ళేటప్పటికి చక్కని అలంకారాలు, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, ఓ బ్రహ్మాండంగా కావ్యం చదువుతుంటే ఇలాగా నాట్యం చెయ్యాలని అనిపించేటట్టుగా ఉంటుంది. ఆ కావ్యాలు చదివేటప్పటికీ అందులో అలంకారాలు అవి చూసి, అందులో చూపించిన ధర్మాన్ని చూసి, అబ్బా ఎంత ముచ్చటగా చెప్పిందయ్యా, ఇది మనం పాటించాలి అనిపిస్తుంది. మధ్యలో కాళిదాసుల్ని లేదా ఇంకో భవభూతుల్ని ఉదాహరణ చేయడం ఇందుకోసమనే, వాళ్ళు చెప్పే మాటలు వినేటప్పుడు అబ్బో అది మనం పాటించాలనిపించేటట్టుగా. ఇక్కడ భార్య అని కూడా ప్రయోగించలేదు వారు. కాంతా అన్నారు. కాంతా అనే మాటకు అంతర్థం అర్థం మహాసౌందర్య రాశి అయి కోరబడేది అని అర్థం. అంటే ఆమెను చూస్తే ఇతడు ఒళ్ళు మరిచిపోయి కాళ్ళెట్టేసుకునేటటువంటి స్థితికి వచ్చేస్తాడన్నమాట. ఆమె ఏం చేస్తుంది అనని ఏదో సరదాగా కబుర్లు చెబుతున్నట్టు, ఆ కబుర్లు చెబుతున్నట్టు, ఇది కబుర్లు చెబుతున్నట్టు, ఉపకమీటినట్టు, ఆవిడ చూసారా వడ్డాణం చేయించుకుందండో అని చెబుతుంది. అంతే, వీడు బుద్ధిమంతుడై సరసుడై మరి కొంచెం రసజ్ఞానం కలిగినటువంటి వాడైతే సాయంకాలం వడ్డాణం పట్టుకురావాలి ఇంటికి, కావాలని తన నోటితో చెప్పదు. ఇంకా ఇంకొంచెం వీడు మందుడైతే ఆవిడ వడ్డాణం పట్టుకొచ్చి తీసి చూపిస్తుంది. ఇంకొంచెం మందుడైతే నేను ఒకసారి పెట్టుకుంటే బాగుందేమో చూడండి అని పెట్టుకుని కూడా చూపిస్తుంది. అంతేగాని కావాలని అడగదు. సాయంకాలం తీరా పట్టుకొచ్చిన తర్వాత, అయ్యయ్యో ఇంత డబ్బు ఖర్చు పెట్టారా పాపం, నేను కావాలన్నానా అంటుంది. పైగా ఇదో మాట. ఇది కాంత యొక్క లక్షణం.
నేను వేళాకోళంగా చెప్పాను అనుకోకండి, మీ అందరికీ మీ జీవితాల్లో అనుభవమేది. చూపించినా పట్టుకురాలేదే ఇంత మూర్ఖుడేమిటి అనుకుంటారు కూడాను వాళ్ళలో మాటలు. ఒకవేళ పట్టరాకపోతే సమర్థుడే, సమర్థుడు కాకపోతే అనరు అనుకోండి. ఎందుకు చెబుతున్నామనంటే కావ్యాలు ఇట్లా చెబుతాయి, ధర్మశాస్త్రం ఏది చెప్పినా ధర్మాన్నే. ఇక వీటితో పాటుగా పురాణాలు, స్మృతులు, ఇతిహాసాలు అంటూ అవన్నీ కలిపి ఒకే గుట్టం లెక్కెట్టాం. పురాణాలను కూడా స్మృతులనే వ్యవహరిస్తారు శంకర భగవత్పాదులు. అవి కూడా ధర్మాన్ని బోధిస్తున్నాయన్నారు. రామచంద్రుడు సీతను పెళ్లి ఆడితే ఎవరికి కావాలి, లక్ష్మణుడు ఊర్మిళను పెళ్లి ఆడితే ఎవరికి కావాలి, రావణాసురుడిని చంపితే మీకేం వచ్చింది నాకేం వచ్చింది. ఆ చరిత్రను మనం తెలుసుకోవడం ద్వారా వాళ్ళ సంచరణం కానీ లేదా వాళ్ళు మధ్యలో మాట్లాడుకునేటటువంటి మాటలలో కానీ ఏ ఏ ధర్మములు అందులోంచి వస్తాయో వాటిని ఉపదేశించడం ప్రధాన ప్రయోజనం కావ్యానికి.